హై గైస్, అందరూ ఎలా ఉన్నారు? సో ఇప్పుడు దాకా అయితే మనం చాలా నోటిఫికేషన్ పెడుతున్నాం కదా, అన్ని నోటిఫికేషన్కు మీరు అప్లై చేస్తున్నారో లేదో ఒకసారి అయితే ఎంజూర్ చేసుకోండి అనమాట. సో ఇదైతే నేను ఈ నోటిఫికేషన్ ఏంటంటే మనకి ఐబీఎం నుంచి వచ్చిన అసోసియేట్ సిస్టమ్ ఇంజనీర్ అనమాట. సో ఈ నోటిఫికేషన్లో ఇది పూర్తిగా బిజినెస్ సైడ్ నోటిఫికేషన్ అయినప్పటికీ కూడా ఇందులో అయితే మనకి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ వస్తే ఇందులో అయితే మనం అయితే సర్వే అవ్వగలం. అసలు ఈ నోటిఫికేషన్ ఏంటి, దాంట్లో ఏం చేయబోతున్నాం, అసలు ఎలా ఉండబోతుంది అనే విషయం కోసం నా స్క్రీన్ అయితే మీ అందరికీ షేర్ చేస్తాను. మనం నోటిఫికేషన్లోకి వెళ్ళిపోదాం. సో చూస్తున్నారు కదా, అసోసియేట్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనమాట, ఐబీఎం నుంచి అయితే వచ్చింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ద క్యాండిడేట్ ని చూసినట్లయితే, మరి మీరు ప్రతి నోటిఫికేషన్లో జాబ్ డిస్క్రిప్షన్ బట్టే మనం రెజ్యూమ్ కనుక పెట్టినట్లయితే మనకి రెజ్యూమ్ అనేది షార్ట్ లిస్ట్ అయ్యే ఛాన్స్ 100% అవుతుంది అనమాట. సో దానికోసం ఏం చేస్తారంటే ప్రతిసారి కూడా రెస్పాన్సిబిలిటీస్ అనేది అయితే మీరైతే చదవాలి, చదువుతూ ఉండాలన్నమాట. డిఫైన్ అనలైజ్ అండ్ రివ్యూ ద టెక్నికల్ ఆర్టికల్చర్ అండ్ రిక్వైర్డ్ ప్లాట్ఫామ్ కమ్ విత్ ఆర్టికల్చర్ ఆప్షన్స్ అండ్ రికమెండేషన్స్ అనమాట. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే, మనం ఎవరికైనా ఏదైనా ఇష్యూస్ వస్తుంటాయి కదా, వాటిని ఐటీ ఎక్స్పీరియన్స్తో మనం వాళ్ళతో ఉండి మనకైతే ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ అనేది చేస్తూ ఉండాలన్నమాట. ఇది ఐబీఎం నుంచి వచ్చిన రెస్పాన్సిబిలిటీస్ అనమాట. సో రిక్వైర్మెంట్స్ కనుక చూసినట్లయితే, ఎబిలిటీ టు సపోర్ట్ టెక్నికల్ కన్సల్టెంట్ అండ్ లీడ్స్ ఇన్ బిల్డింగ్ సొల్యూషన్స్ అండ్ ప్రొవైడింగ్ టెక్నికల్ మానిటరింగ్ అండ్ గైడెన్స్ అనమాట. సో మనం ఇందులో కనుక చూసుకున్నట్లయితే, మనం అయితే ఏదైనా టెక్నికల్ మనం అయితే టెక్నికల్గా మెంటరింగ్ అనేది చేస్తుండాలి. ఎవరైతే టెక్నికల్గా ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారో వాళ్ళందరికీ మనం అయితే గైడెన్స్ అయితే ఇస్తుండాలి అనమాట. ఇది ఓవరాల్గా ఐబీఎం నుంచి వచ్చిన మనకి నోటిఫికేషన్ అనమాట. సో కమ్యూనికేషన్స్ అనేవి ప్రతి దాంట్లోనూ కూడా ఉంటుంది కాబట్టి, సో ఇక్కడ చూసినట్లయితే క్విక్లీ అండ్ డెవలప్ స్కిల్స్ రిలేటెడ్ టు టెక్నికల్ ఫంక్షనల్ సాఫ్ట్వేర్ అండ్ సాఫ్ట్వేర్ స్కిల్స్. సో ఇలా దేంట్లో అయినా మనం వెంటనే మనం చేసుకునే ఆప్షన్ డెవలప్ చేసుకునే స్కిల్స్ అనేవి అయితే మనకు ఉండాలని చెప్తున్నాను. కమ్యూనికేషన్ నెగోషియేషన్స్ అయితే మనం చూడండి, అండ్ అలాగే ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్ కూడా ఉండాలని అయితే వీళ్ళు అయితే చెప్తున్నారు అనమాట. సో ఫర్ మోర్ డీటెయిల్స్ క్లిక్ హియర్ అనే దాని మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా ఐబీఎం నుంచి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది కదా చెప్పాను. సో ఇందులో ఏదైతే ప్రొవైడ్ చేశారో అదే వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేశారనమాట. సో ఇక్కడ అప్లై నౌ అనే దాని మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఇలా ఐబీఎంలోకి తీసుకెళ్తుందనమాట, మనల్ని అయితే కనెక్ట్ చేస్తుంది. ఇక్కడ అయితే రెజ్యూమ్ని అయితే అప్లోడ్ చేయండి, తర్వాత ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ప్రైమరీ నేమ్, ఎక్స్పీరియన్స్ లెవెల్. ఒకవేళ మీరు ఎక్స్పీరియన్స్ లెవెల్ ఇలా ఉంటే చూడండి, లేదంటే ఇంటర్ అని పెట్టినా పర్వాలేదు, లేదంటే ఎర్లీ ప్రొఫెషనల్ అని పెట్టినా పర్వాలేదు అనమాట. ఎందుకంటే లెస్ దెన్ 3 ఇయర్స్ యాజ్ ఫ్రెషర్గా అయితే మిమ్మల్ని కన్సిడర్ చేస్తున్నారు. సో ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్, సో ఇక్కడ మనకి అయితే కొన్ని చూపించుకోమన్నారు కదా, క్లౌడ్, కన్సల్టెంటింగ్, డేటా అనాలిసిస్, డిజైన్, యుఎక్స్. సో ఇందులో మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో దాంట్లో అయితే చేయండి అనమాట. ఇక్కడ కమ్యూనికేషన్స్ ఆఫ్ ఇది దీనికి అయితే క్లిక్ చేయొద్దు, ఎవరైతే ఉమెన్ అసోసియేట్స్ ఉంటారో వాళ్ళని అయితే ఇక్కడ క్లిక్ చేయండి. సో ప్రిఫరెడ్ లాంగ్వేజ్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఇంగ్లీష్ అనేది ఏదైనా పెట్టండి, ఎందుకంటే సాఫ్ట్వేర్లో ఇంగ్లీష్, ఒకవేళ తెలుగు అని ఉన్నా కూడా తెలుగు అని అయితే మీరు ఎప్పుడు మెన్షన్ చేయొద్దు. ప్రైమరీ స్కిల్స్ ఏంటంటే ఇక్కడ అయితే ఉన్నాయి కదా, డెవలపర్ అని అయితే పెట్టండి. సో ఎందుకంటే మీరు ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ ఆల్రెడీ నేర్చుకుంటున్నారు కాబట్టి, ఎవరైతే పైథాన్, జావా, సో జావా స్క్రిప్ట్ వాటి మీద గ్రిప్ ఉందో వాళ్ళందరూ కూడా డెవలప్ అయితే పెట్టండి, డెవలపర్ అని అయితే పెట్టండి. సో ప్రైమరీ కంట్రీ వచ్చి మనకి ప్రైమరీ కంట్రీ వచ్చి ఇండియా కాబట్టి ఇండియా అని అయితే మీరు క్లిక్ చేయండి. చేసిన తర్వాత నో థ్యాంక్స్, కంటిన్యూ టు అప్లై అని పెట్టినట్లయితే మనకి అప్లికేషన్ అనేది ప్రొసీజర్లోకి తీసుకువెళ్తుంది. సో తీసుకువెళ్ళిన తర్వాత ఇవన్నీ కూడా ఒకసారి చదివి అప్లై జాబ్స్లోకి వెళ్ళినట్లయితే మనకి లింక్డ్ఇన్తో కానీ, ఫేస్బుక్తో కానీ, ట్విట్టర్తో కానీ లింక్ అవ్వమంటుంది. సో మీరైతే లింక్డ్ఇన్ అందరికీ ఉంది కాబట్టి లింక్డ్ఇన్తో చేసినట్లయితే లింక్డ్ఇన్లో మీరు చాలా పోస్టులు చేసి ఉంటారు కదా, అవన్నీ కూడా మనకి అడ్వాంటేజ్ అయితే అవుతూ ఉంటాయన్నమాట. సో ఈ నోటిఫికేషన్ ఎలా ఉందో నాకైతే కామెంట్ రూపంలో తెలియజేయండి. మీరందరూ కూడా ఇటువంటి నోటిఫికేషన్కి అప్లై చేయడం మాత్రం మర్చిపోద్దు. సో మళ్ళీ మంచి నోటిఫికేషన్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, తేజ బాయ్.